మనం వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లో కానీ ఎప్పుడో మనం మెసేజ్లు పంపుతూ ఉంటాం, రిసీవ్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఏంటంటే ఇంగ్లీష్లో పంపడం కొంచెం తేలికగా ఉంటుంది టైప్ చేయడానికి, కానీ మనం తెలుగులో టైప్ చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి దాన్ని చాలా ఈజీగా అంటే సులువుగా ఎలా టైప్ చేయాలనేది ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను. దానికి మనం ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏ విధంగా అయితే ఫోన్లో మాట్లాడతామో అలా మాట్లాడగానే మాట్లాడిందంతా యాజ్ టీజ్గా అక్కడ మనకి టైప్ కావడం అనేది జరుగుతుంది. మరి ఇలా ఇది ఎలా టైప్ అవుతుందో, పాసిబుల్ అవుతుందో అనేది చూద్దాం. వచ్చిందల్లా ఒక్కటే, ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ మనం ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత లిపికార్ తెలుగు కీబోర్డ్ అని మనం టైప్ చేయగానే ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఐకాన్ అనేది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. కీబోర్డు కూడా ఇన్స్టాల్కి మనం చేసుకోవాలి. ఇది మొత్తం ఇన్స్టాల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడైతే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాలని అనుకోండి, నేను ఇక్కడికి వెళ్ళాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక విషయం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ తెలుగు అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. మనం లిపికార్ డౌన్లోడ్ చేయకముందుకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, అది ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, తెలుగు అనేది ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మనం తెలుగులో టైప్ చేయాలి అంటే మనం తెలుగు అని క్లిక్ చేసిన తర్వాత ఈ వర్డ్స్ని ఇలా టైప్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం ఏంటంటే అది టైపింగ్ అనేది కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ పక్కన చూడండి స్పీకర్ బటన్ ఉంది, ఈ స్పీకర్ బటన్ ఇలా క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ దీంట్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. అంటే ఇది ఎంత ఈజీగా ఉంటుందంటే మనం చెప్పేటువంటి ప్రతి మాటనే అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం టైప్ చేయాల్సినటువంటి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. చూడండి, నేను చెప్పే ప్రతి మాట అది ఇదంతా రికార్డ్ అయింది. అదే ఇంత మ్యాటర్ మనం టైప్ చేయడానికి ఎంత సమయం పడుతుంది ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి ఈ యాప్ అనేది చాలా మంచిగా